గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఏషియన్ మార్కెట్స్లో ఒక విధమైన వణుకు కనిపిస్తోంది. సో చైనీస్ ఇండెక్స్ ఈజ్ డౌన్ బై మోర్ దాన్ 1%. సో చైనాలో ఒక స్టిమ్యులస్ మెజర్ని ప్రకటించారు. ఆల్మోస్ట్ $170 బిలియన్ వర్త్ స్టిమ్యులస్ ప్యాకేజ్. కరోనా వైరస్ ప్రకంపనలు గ్లోబల్గా కనిపిస్తున్నాయి మనకి ఈక్విటీ మార్కెట్స్లో. సో గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ని ఈ కరోనా వైరస్ దెబ్బతీస్తుందన్న అంచనాలు ఇప్పుడు వెలువడుతున్నాయి. యుఎస్లో కూడా ఒక డొమెస్టిక్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం చూసాం. సో అక్కడ కూడా యుఎస్లో ఈక్విటీ మార్కెట్స్ ఫ్రైడే రోజు భారీగా పతనం అయ్యాయి. సో దీని ఈ కరోనా వైరస్ అనేది ఏదో మామూలు జస్ట్ ఆర్డినరీ వైరస్ లాంటిది కాదు. సో దీనివలన ఒక ఎకనామిక్ ర్యామిఫికేషన్స్ విపరీతంగా ఉంటాయి అన్నది ఇప్పుడు అందరూ భయపడుతున్న అంశం గ్లోబల్గా. సో చైనీస్ ఎకానమీ స్లోడౌన్ ఎఫెక్ట్ విల్ స్ప్రెడ్ టు అదర్ నేషన్స్ ఆల్సో, ఎస్పెషల్లీ ది నియర్ బై ఏషియన్ నేషన్స్ లైక్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని భయపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్స్ అఫ్కోర్స్ ఎస్టెక్స్ నిఫ్టీ మనకు బడ్జెట్ అంకెలను కూడా డిస్కౌంట్ చేస్తూ ప్రస్తుతం కనిపిస్తుంది. అదర్వైజ్ మన మార్కెట్స్ బహుశా ఇక బడ్జెట్ రోజు నష్టపోయింది కాబట్టి ఇంకా ఇవాళ అంత నష్టం ఉండకపోవచ్చేమో అన్న ఒక ఆశ కనిపిస్తుంది. ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ ఆర్ నౌ ట్రేడింగ్ అట్ $56. సో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆల్ కమాడిటీస్ మీద ఉంది, ఇన్క్లూడింగ్ క్రూడ్. సో క్రూడ్ ప్రైసెస్ బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ మనకు $56 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడంతో అదొకటి మనకు పాజిటివ్ అంశం. అదర్వైజ్ మార్కెట్స్ అటు కరోనా వైరస్తో పాటు ఇటు నిర్మలా వైరస్ కూడా ఆ రోజు మనం శనివారం రోజు పనిచేసింది మార్కెట్స్ మీద. ప్రధానంగా బడ్జెట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి ఒక స్టిమ్యులస్ని ఎకానమీకి, ఎందుకంటే మనం స్లోడౌన్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఎకానమీకి ఊతమిచ్చే చర్యలు ఉంటాయని మార్కెట్స్ చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇటు క్యాపిటల్ మార్కెట్స్ అలాగే అటు ఎకానమీకి సంబంధించి కూడా ఒక స్టిమ్యులస్ ఉంటుందని. కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తలకిందులయ్యాయి. ఒక చక్కటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయింది అన్న ధోరణి అందరిలోనూ కనిపిస్తోంది. సో దీనికి నాలుగు కారణాలు చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ని మార్కెట్స్ పూర్తిగా నిరాశ చెందడానికి నాలుగు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అది తీసివేస్తారని ఊహించారు. అది జరగలేదు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసివేసినా కూడా ఇప్పుడు అది డివిడెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, అంటే మనకు షేర్ హోల్డర్స్ హ్యావ్ టు పే ది ట్యాక్స్ కాబట్టి అందులో పెద్దగా దాని మీద మార్కెట్స్కి ఏమీ స్పందన లేదు. ఎల్టీసీజీ మాత్రం మార్కెట్స్ డిసప్పాయింట్ అయ్యాయి క్లియర్గా. రెండవది, రూరల్ స్పెండ్ బాగా పెరుగుతుంది. రూరల్ స్పెండ్ పెరగడమే కాకుండా అక్కడ ఇంతకుముందు క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ లాంటివి ఇంకా ఏమైనా మరొక రూపంలో ఏమైనా ఇస్తారా అని కూడా ఆశించారు. అది జరగలేదు. అండ్ మూడోది మనకు శాలరీడ్ క్లాస్. సో సేవింగ్స్ హ్యాబిట్స్ని దెబ్బతీసే విధంగా రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఐటీలో. సో అది మార్కెట్స్ నెగిటివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఇకపై ఏమీ మీరు ఈ డిడక్షన్స్ రిబేట్లు ఏమి ఆశించవద్దు, స్ట్రైట్గా కొద్దిగా ట్యాక్స్ బెనిఫిట్ మాత్రం మీకు ఇస్తాము అన్నదాన్ని ఎంతమంది వినియోగించుకుంటారు, ఎంతమంది ఈ కొత్త స్కీమ్లోకి వస్తారనేది ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాని అంశం. సో కరెక్ట్గా చూస్తే ఎక్కువ మంది ఈ ఎగ్జెంప్షన్స్ అలాగే డిడక్షన్స్ ఉండే విధానానికే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అది మనకు క్లియర్గా డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఈ ఎగ్జెంప్షన్స్ అన్ని తీసేస్తే ప్రజల్లో సేవింగ్స్ హ్యాబిట్ తగ్గిపోయి ఓన్లీ కన్జంప్షన్ వైపే మొగ్గు చూపుతారా, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎకనమిస్ట్ డిబేట్ చేస్తున్న అంశం. నాలుగో అంశం, అండ్ పీస్ మీల్ డిజిన్వెస్ట్మెంట్ మీదే ప్రభుత్వం ఇప్పటికీ ఆధారపడుతుంది. మళ్ళీ 210,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్. సో ఎల్ఐసి కావచ్చు, ఐడిబిఐ స్టేక్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఎయిర్ ఇండియా అలాగే బీపీసీఎల్ ఇవన్నీ కలిపి మరొక 200,000 కోట్లు మార్కెట్ నుంచి రైజ్ చేసే ప్రయత్నంలో ఉంది ఈ ప్రభుత్వం. సో అది ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ పేపర్ మార్కెట్స్లోకి వస్తే అది కూడా మార్కెట్స్కి అంత మంచి పరిణామం కాదు. సో ఇవన్నీ బడ్జెట్ పట్ల మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ కావడానికి కారణమైన అంశాలు. కాకపోతే కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. వాటిని బహుశా డైజెస్ట్ చేసుకొని మార్కెట్స్ రాబోయే రోజుల్లో ఏదైనా బడ్జెట్కి ఆర్ ఇక బడ్జెట్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఎర్నింగ్స్ ఈ అంశాలకే దృష్టి ప్రాధాన్యత ఇస్తూ ట్రేడ్ అవుతాయనే చూడాలి. ఎందుకంటే మనం థర్స్డే రోజు మానిటరీ పాలసీ రాబోతుంది, అది కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో బడ్జెట్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా నీరు గారిపోయాయి. ఇక పోస్ట్ బడ్జెట్ పక్కన పెట్టి మార్కెట్స్ ముందుకు వెళ్ళటానికి ఎటువంటి ఫ్యాక్టర్స్, ఎటువంటి ట్రిగ్గర్స్ మనకు కనిపిస్తున్నాయి సమీప భవిష్యత్తులో?
ఇప్పటికా సమీప భవిష్యత్తులో మనం చూడాల్సింది ఒకటేనండి, కంపెనీ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. దాన్ని బట్టి ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుందన్నమాట. అది పక్కన పెడితే మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్స్ ఏమవుతాయి, ఎందుకంటే పోస్ట్ బడ్జెట్ ఏదైతే కనుక ఫస్ట్ టైం మార్కెట్ పాలసీ కమిటీ రికమెండేషన్ ఉంటుందో, ఏమన్నా వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేకపోతే ఇన్ఫ్లేషన్ పైన ఇండికేషన్ ఏమిస్తారో అనేది కూడా కేర్ఫుల్గా వాచ్ చేయాల్సి వస్తుంది. అది ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆల్ ఇన్ ఆల్ లాస్ట్ 5 మంత్స్ కనుక చూస్తే కనుక ఎఫ్ఐఐస్ సెప్టెంబర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం కేర్ఫుల్గా స్టడీ చేస్తే దాదాపు 65,000 కోట్ల వరకు ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేశారు. ఈవెన్ జనవరి కూడా నేను అనుకుంటాను దాదాపు 12,000 కోట్ల వరకు ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేశారు. లాస్ట్ 4-5 డేస్ సెల్లింగ్ కంటిన్యూస్గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ బడ్జెట్ మొత్తం వాళ్ళు 9,000 కోట్లు అమ్మారు. ఈవెన్ బడ్జెట్ రోజున కూడా 1,200 కోట్లు అమ్మారనమాట దాదాపు ఎఫ్ఐఐస్. కాబట్టి ఇక్కడి నుంచి ఎఫ్ఐఐస్ ఏ విధంగా రోల్ ప్లే చేస్తాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఓవరాల్గా వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు ఈసారి వచ్చిన ఎఫ్ఐఐస్లో అనమాట. ఎందుకంటే ట్యాక్స్ ఇన్సిడెంట్స్ ఏ విధంగా ఉందో చూసుకుని వచ్చారు కాబట్టి నేను అనుకోవటం వాళ్ళ యాక్షన్ మార్కెట్ పైన చాలా ప్రభావితం చేస్తుంది. అండ్ సెకండ్, ఎఫ్ఐఐస్ది పక్కన పెడితే కనుక మనం ఇక్కడ కేర్ఫుల్గా ఈ రిజల్ట్స్ ఈ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ మార్కెట్ పాలసీ కమిటీ రికమెండేషన్ మాత్రం ఇన్ షార్ట్ టర్మ్ చాలా ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే బడ్జెట్ తోటి అయిన డ్యామేజ్ క్యాపిటల్ మార్కెట్స్కి ఏదైతే ఉందో అది నివృత్తి చేయడానికి నేను అనుకోవటం మేబీ ఒక 0.25% వడ్డీ రేట్ కట్టించినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. ఇస్తే మార్కెట్స్ కాస్త పాజిటివ్గానే తీసుకునే పాసిబిలిటీ క్లియర్గా ఉంది అందులోనే అనమాట. అండ్ క్లియర్గా ఇక్కడ మనం జనవరి 1st వార్నింగ్ చేసినట్టే హోప్ ర్యాలీ కిందే పెరిగాం గత 6-7 నెలల నుంచి కూడా. ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారో అప్పటి నుంచి కూడా ఆ హోప్ బాగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని పెంచారు. అవి అంటూ కనుక ఫెయిల్ అయితే దాదాపు 1,000 పాయింట్లు కరెక్ట్ అయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు అనుకున్నాను. అండ్ నియర్లీ మోర్ దాన్ 2/3 ఫుల్ఫిల్ అయిపోయింది. దాదాపు 650-750 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మనం ఈవెన్ ఆల్ టైమ్ హైస్ చూసుకుంటే అక్కడ నుంచి 800 పాయింట్లు నిఫ్టీ కరెక్షన్ అయిపోయింది. కాబట్టి మేబీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ, అది మరి టెక్నికల్ చార్టిస్ట్ డెడ్ క్యాట్ బౌన్స్ అంటారా ఏమంటారు, ఒక పుల్ బ్యాక్ ర్యాలీ మేబీ క్లోజర్ టు 11,500 లెవెల్స్ దగ్గర నుంచి రావచ్చు నిఫ్టీ అనమాట. ఆ బేస్ ఒకటి ఫామ్ అవుతుంది ఏమన్నా చెప్పేసి అని అనుకోవాలి. కొత్త బేసిక్ 11,500 to 12,000 వరకు బేస్ ఉండే పాసిబిలిటీ కనిపిస్తుంది. స్టాక్స్లో మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వన్ పాజిటివ్ ఏంటంటే శనివారం నాడు మార్కెట్స్ అంతా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చినా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అనుకున్నంత సెల్ ఆఫ్ రాలేదు. ఎందుకంటే మార్జినల్లీ 3.5%, 4% అలాంగ్ ఇన్ లైన్ విత్ ఫ్రంట్ లైన్ బెంచ్ మార్క్ ఇండిసెస్తో పడినాయి. కానీ చాలా స్టాక్స్ సస్టైన్ అవ్వగలిగినాయి అనమాట. వాటిని బై చేయమంటాను. అండ్ స్పెషల్లీ ఇన్ఫ్రా స్టాక్స్ ఈసారి కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను. ఎందుకంటే జిఎంఆర్ కానీ ఇలాంటి స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అయినాయో బడ్జెట్ ఫోర్కాస్ట్లో లాంగ్ టర్మ్ విజన్ ఉంది కాబట్టి అందులో ఖచ్చితంగా దాంట్లో ఫండ్ రైజింగ్ అగ్రెసివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సావరీన్ వెల్త్ ఫండ్స్ని ఏదైతే కనుక అలౌ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాలోనే పెడతారు, కానీ వేరే దాంట్లో ఎక్కువ పెట్టరు అనమాట. కాబట్టి బై ఇన్ ఫ్రంట్ లైన్ అనమాట ఇన్ఫ్రా స్టాక్స్ అని చెప్పేసి చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ మనకు ఫోకస్ ఏదన్నా మనం ఒక కొన్ని కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి, వాటిలో ఒకటి ఈ కార్పొరేట్ సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ టైం కార్పొరేట్ ట్యాక్స్ కట్ కావచ్చు, ఇప్పుడు డివిడెండ్ పై ట్యాక్స్ తీసివేయడం కావచ్చు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. సో ఇది కార్పొరేట్స్కి ఆల్మోస్ట్ 2.1 lakh crores బెనిఫిట్ చేసే అంశం. కాబట్టి కంపెనీలు రాబోయే రోజుల్లో బెటర్ ఎర్నింగ్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్, బట్ మేబీ ఇక్కడ నుంచి కొంచెం గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటే మేబీ కార్పొరేట్స్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదండి, అది టోటల్లీ రాంగ్ నోషన్లో వెళ్తుందండి ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కువ డబ్బులు కార్పొరేట్ చేతుల్లో పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గ్రోత్ కంట్రిబ్యూట్ చేస్తారు అని అనుకోవటం కూడా ఒక ఫ్యాలసీ. ఎందుకంటే డిమాండ్ అంటూ ఉండాలి కదా, మనది కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ. డిమాండ్ అంటూ జనరేట్ చేయగలిగితేనే అప్పుడే కార్పొరేట్స్ ఇన్వెస్ట్ కూడా చేస్తాయి. ఎందుకంటే డిమాండ్ లేనప్పుడు అండ్ కన్జంప్షన్ డిమాండ్ తగ్గుతున్నప్పుడు మినహాయిస్తే మిగతా చోట్ల ఎక్కడ కన్జంప్షన్ దెబ్బతినలా ఇప్పుడు దాకా అంటే మనకు తెలియట్లేదండి. అండర్ కరెంట్ ఎట్లా ఉంది అనేది క్లియర్ కట్గా అనమాట క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఇఫ్ అండర్ కరెంట్ డెఫినెట్లీ పాజిటివ్గా ఉందనుకోండి కన్జంప్షన్లో, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కంపెనీస్ బయటకు వచ్చాయి అనమాట. బట్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఎస్పెషల్లీ 3 sectors మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే బడ్జెట్లో, రియల్ ఎస్టేటు, ఆటోమొబైల్స్, టెలికమ్యూనికేషన్. ఎందుకంటే ఈ 3 sectorsకి కరెక్ట్గా గనక గవర్నమెంట్ బడ్జెట్లో అడ్రస్ చేసి ఉంటే చాలా మేజర్ అప్ మూవ్ వచ్చేది మార్కెట్స్లో. అండ్ ఈవెన్ ఎకానమీకి కూడా అప్ మూవ్ వచ్చేది. ఎందుకంటే లైక్ ఆటోమొబైల్స్ ఉంది, అగ్రెసివ్గా గడ్కరీ గారు పుష్ చేశారు స్క్రాపేజ్ పాలసీ అని. అంటే దాదాపు 10 సంవత్సరాల పాత బళ్ళు కానీ 15 సంవత్సరాల పాత బళ్ళు కానీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేని స్క్రాప్ చేసి కొత్తది కొంటే ఇన్సెంటివైజ్ చేసిన. ఇట్ ఈస్ ఎ టెస్టెడ్ సక్సెస్ఫుల్ ఎకనామిక్ ట్రిజర్ అనమాట. ఎందుకంటే ఒబామా గారు అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 2007-08 క్రైసిస్ అప్పుడు హ్యూజ్ బూస్ట్ అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్కి వచ్చింది, అది ఇండియన్ మార్కెట్కి కూడా వచ్చేది. అక్కడ ఫెయిల్ అయ్యారు ఇన్సెంటివైజేషన్ చేయటం. అండ్ ఇన్ఫ్యాక్ట్
కంప్లీట్లీ ప్యాకేజ్డ్ కిట్స్ ఎలక్ట్రిక్ కార్స్కి ట్యాక్స్ పెంచారు. ఎలక్ట్రిసిటీ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ప్రమోట్ చేస్తామన్న చోటేమో అక్కడ ట్యాక్స్ పెంచారు. సేమ్ థింగ్ సెల్యులార్ కంపెనీస్కి, మొబైల్స్కి అనమాట. ఏదైతే కనుక ఏజీఆర్ కేసు అలా తల మీద ఇప్పుడు ఎలాడుతుందో, డబ్బులు కట్టాల్సింది, దానికి ఏదో రెజల్యూషన్ ఇస్తారంటే అది ఇవ్వకుండా పైగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద దాన్ని పెట్టారంటే డబ్బులు మొత్తం కలెక్ట్ చేస్తాము అన్నట్టు ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి అది కుంగిపోయింది. రియల్ ఎస్టేట్ వచ్చారా, వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కానీ ఏదన్నా మేజర్ ఇన్సెంటివైజేషన్ ఇస్తారు ఒకసారి స్టాల్డ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కంటే, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ మూడు సెక్టార్స్ని అడ్రస్ చేస్తుంటే కనుక డెఫినెట్లీ మార్కెట్ పాజిటివ్గా ఉండేది. అండ్ సెకండ్, ఓవర్ జెలస్ బ్యూరోక్రాట్స్ అనాలి, వాళ్ళు ఏదైతే కనుక పర్సనల్ ట్యాక్సేషన్లో టింకరింగ్ చేసి ప్రతి 2.5 లక్షలకు ఒక స్లాబ్ పెట్టి ఇటు కన్సెషన్స్ తీసుకుంటే ఒక ట్యాక్స్, తీసుకోకపోతే ఒక ట్యాక్స్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అది చాలా నిరాశ నిస్పృహకి దారితీసిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. రైట్. సో ఇటు ఇవాళ ఎలా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు మార్కెట్స్? ఎందుకంటే ఫ్రైడే రోజు, ఐ మీన్ సాటర్డే రోజు ఎక్కువ మంది మార్కెట్ ప్లేయర్స్ లేరు. ఉన్న కొద్ది మంది వల్లనే హెచ్ఎన్ఎస్, ప్రత్యేకించి హెచ్ఎన్ఎస్ సెల్లింగ్ మనకు మార్కెట్స్ పడిపోవడానికి ప్రధాన కారణం. కానీ ఇవాళ ఎఫ్ఐఎస్ కూడా వస్తారు పిక్చర్లోకి. సో ఎఫ్ఐ వాల్యూమ్స్ ఇవాళ యాజ్ యూజువల్ జరుగుతాయి కాబట్టి ఎటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ కొద్దిగా బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి డిప్స్లో. ఎందుకంటే మనం పైనుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 400+ 350 పాయింట్స్ పడతాం చూసాం. అది కూడా వెరీ క్విక్లీ. సో 7 డేస్ ట్రేడింగ్లోనే 750 పాయింట్స్ పడతాం. మేబీ ఇక్కడ కొద్దిగా సెల్ ఆఫ్ అనేది హాల్ట్ అవుతుందని నా ఉద్దేశం. అఫ్కోర్స్ కొద్దిగా లెవరేజ్ పొజిషన్స్ ఏమైనా ఉంది అంటే కనుక ఇంకొక 150-200 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. బట్ సమ్వేర్ దేర్ షుడ్ బి సమ్ సపోర్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మన హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్, బజాజ్ ట్విన్స్ ఇవన్నీ కూడా టాప్ నుంచి చూస్తే 10-15% కరెక్ట్ అయినాయి. అక్కడ కొద్ది బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక 11,663 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. అండ్ సాటర్డే రోజు మనం ఎక్స్టెండింగ్ బాటమ్ అవటం చూసాం 11,633 దగ్గర. సో నా ఉద్దేశంలో 11,633 కింద డిసైసివ్లీ 2 or 3 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఉంటుంది. మేబీ అక్కడ నుంచి 200-300 పాయింట్స్. అదర్వైజ్ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ పుల్ బ్యాక్ ఎక్కడ వరకు వస్తుంది అంటే కనుక స్వింగ్ హైస్ మనం చూసుకుంటే కనుక 11,832 నుంచి 11,929 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మనకి పిక్చర్ అనేది చేంజ్ అవటం చూస్తున్నాయి యాజ్ పర్ చార్ట్స్. అండ్ నా ఉద్దేశంలో 12,101 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ అంత ఈజీగా ఐ థింక్ విల్ నాట్ క్రాస్ దట్ అని నా ఉద్దేశం. సో రేంజ్ అనేది డెఫినెట్లీ ఈ టైంలో షిఫ్ట్ అయింది. ఇంతకుముందు మనం 11,900 నుంచి 12,600 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు మేబీ 11,300 నుంచి 11,900కి షిఫ్ట్ అయింది. సో ఇంతకుముందు లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ హ్యాస్ బికమ్ హయ్యర్ నౌ అని నా ఉద్దేశం. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో సెల్ ఆన్ ర్యాలీస్గా మనం చెప్పుకోవచ్చు మార్కెట్స్లో. అండ్ బయింగ్ చేయాలి అంటే ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ వెరీ గట్స్ టు డేర్ చేయాలి. అండ్ మేబీ 150 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ 4 మంత్స్ 5 మంత్స్ షార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక మనకి 10,670 నుంచి 12,400 పెరిగిన మార్కెట్ అండి. సో ఆల్మోస్ట్ మనకి క్లోజ్ టు అబౌట్ 2,000 పాయింట్స్ పెరిగింది కింద నుంచి. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సిగ్నల్ నా ఉద్దేశంలో. 50% రిట్రేస్మెంట్ అవుతే కనుక ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ బై అని నా ఉద్దేశం. మేబీ 11,200 అరౌండ్ దగ్గర మార్కెట్ బాటమ్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం పదే పదే చెప్తున్నాం చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. అండ్ 1,000 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. బట్ ఇట్ హ్యాస్ కమ్ ట్రూ యాక్చువల్లీ లాస్ట్ 4 డేస్ 5 డేస్ నుంచి వీఆర్ బీన్ టాకింగ్. ఐ థింక్ ఇక్కడ బిలో 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 29,990. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉందని చెప్పొచ్చు చార్ట్స్ పరంగా. ఐ థింక్ ఇంకా ఎస్బీఐ లాంటి ఫ్రంట్ లైన్ పిఎస్యూ స్పేస్ స్టాక్స్ పడలేదు. ఇన్ కేసు అవి కూడా పడ్డాయంటే ఇంకా వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో 30,621 అనేది ఒక కీ రెసిస్టెన్స్ అవుతుంది ఇప్పుడు. మేబీ 400-500 పాయింట్స్ ర్యాలీ వస్తే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. రైట్. ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్న ముందు కాసేపు ప్రకటన. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ కరీంనగర్ నుంచి ప్రసాద్. బిఎన్బి హౌసింగ్ 490 బయింగ్ ఉందండి, ఇది హోల్డ్ చేయమంటారా లేకుంటే సేల్ చేయమంటారా? బిఎన్బి హౌసింగ్ కొన్నారు 490 హోల్డ్ చేయొచ్చు. యా డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు అండి. స్టాక్ కనుక చూస్తే మనకు ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయింది 3 మంత్స్ బ్యాక్. 370 బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం. 410 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ మీ ప్రైస్ రావడానికి ఇట్ మైట్ టేక్ లాట్ ఆఫ్ టైం కొంచెం. ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్ ఇవి కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి చార్ట్స్ పరంగా కనుక. బట్ ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అట్లీస్ట్ 1-1.5 ఇయర్ వ్యూ ఉండాలి.
ఇన్ కేసు 350 అలా వచ్చింది అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు. విజయవాడ నుంచి సురేష్ బాబు లైన్ లో ఉన్నారు. హలో వసంత్ కుమార్ గారు, కుటుంబ గారు, రాజేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి. అదే గర్వార్ టెక్నికల్ ఫైబర్స్ అని ఉన్నాయండి, అవి గర్వార్ వాల్ రోప్స్. యా, ఇన్ఫాక్ట్ బడ్జెట్లో దీనికి ఒక స్పెషల్ ఇన్సెంటివ్ లాగా ఇచ్చారండి ఈ టెక్నికల్ టెక్స్టైల్స్కి. సో గర్వార్ వాల్ రోప్స్ విల్ బి బెనిఫిషరీ ఆఫ్ దిస్ మూవ్. సో ఎటువంటి రేట్లో కొన్నారండి మీరు? ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ కొన్నా అండి, 260. హోల్డ్ చేయండి, స్టాక్లో ఇంకా చాలా స్టీమ్ ఉందండి, డెఫినెట్లీ హోల్డ్. ఎందుకంటే టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు అనమాట టెక్స్టైల్ రంగంలో, ఎస్పెషల్లీ కమర్షియల్ యూస్కి వీటికన్నిటికీ. కాబట్టి ఆల్ టెక్నికల్ టెక్స్టైల్ కంపెనీస్ ఇంకా పెరుగుతాయి ఇక్కడి నుంచి కూడా. సో హోల్డ్ చేయండి గర్వారే వాల్ రోప్స్. మేబీ ఇవాళ మొన్న దీన్ని మార్కెట్స్ అంతగా గమనించట్లేదు, బట్ మేబీ ఈరోజు గర్వారే వాల్ రోప్స్లో ఒక మంచి అప్ మూవ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు. హలో మల్లికార్జున్. అరేండి మల్లికార్జున్ సార్, గ్రాఫైట్ చెప్పరా, ఉంచమంటారా, ఉంది చేయమంటారా? 370 రూపాయలు కొన్నా, 370లో కొన్నాడు గ్రాఫైట్. ఏం చేయొచ్చు? యా, గ్రాఫైట్ బాటమ్ అవుట్ అయితే అయిపోయిందండి. చార్ట్స్ పరంగా చూస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి పెరగడానికి ఇట్ మై టేక్ టైమ్, బట్ డౌన్వర్డ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది ఈ స్టేజ్లో. ఆల్రెడీ స్టాక్ 1127 నుంచి 255 దాకా పడుతుందని చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 288. సో డెఫినెట్లీ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే ఉంచమని చెప్తాను. ఇన్ కేస్ అరౌండ్ 250 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో మీద కూడా మీరు కొని యావరేజ్ చేస్తే డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ మేక్ మనీ. వెంకట్ మెయిల్ పంపించారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 109 రూపాయలు ఉంది, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఎవరి డిక్లైన్లో బై చేయమని చెప్పేసి అని అంటానండి. ఎందుకంటే షాడో బ్యాంకింగ్ కంపెనీస్కి టు ఎన్బిఎఫ్సీస్కి నేను అనుకోవటం నెక్స్ట్ 3-4 మంత్స్ క్రూషియల్. ఈ మధ్యలో కనుక రేపు ఏదైతే మార్కెట్ పాలసీ కమిటీ ఇచ్చే డైరెక్షన్ బట్టి ఎన్బిఎఫ్సి సెక్టర్కి నేను అనుకోవటం ఆల్ ది స్టాక్స్ ఇన్ ఎన్బిఎఫ్సి ఫ్రెష్ ర్యాలీ రావచ్చు నెక్స్ట్ 3-4 మంత్స్లో. నాగేశ్వరరావు యూపీఎల్ కొన్నారట 580 రూపాయల్లో, కంటిన్యూ చేయొచ్చా దీన్ని, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండి. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్్ 5 మంత్స్ లో దగ్గరకు రావడం చూసాం, విచ్ ఇస్ 497. సో ఇలాంటి వీక్నెస్ వచ్చినప్పుడు ఇంకా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ అండి, అండ్ పుల్ బ్యాక్ వస్తే కొద్దిగా లాస్ ఉన్నా కూడా బిట్వీన్ 538 అండ్ 560 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. శ్రీరామ్, ఒక్కటి, ఎప్పుడు స్టాక్స్ న్యూ హైస్ ఫామ్ చేస్తే కొంట ఉండాలండి, న్యూ లోస్ ఫామ్ చేస్తా ఉంటే ఎగ్జిట్ అవ్వాలి. యూపీఎల్ హెస్ బీన్ ఫార్మింగ్ న్యూ లోస్. కానీ ప్రైస్ తగ్గిందని ఎక్కువ మంది అటెంప్ట్ అయ్యి దాన్ని కొనుక్కుంటారు, దట్స్ వన్ సైకలాజికల్ ట్రెండ్. సో శ్రీరామ్, వయసు 40 సంవత్సరాలు, అటు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, మంచిదా కాదా? సో మంచిదా కాదా అనేది మీరు ముందు కెరీర్ ప్రారంభించక ముందు అనలైజ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంక దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. సో ప్రజల్లో ఫినాన్షియల్ సేవింగ్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ప్రతి నెల 8000 రూపాయల ఎస్ఐపీలు, 8000 కోట్ల రూపాయల ఎస్ఐపీలు మార్కెట్స్లోకి వస్తున్నాయి. మంచి సెక్టర్ కాకపోతే యూ షుడ్ బి నాలెడ్జబుల్. మీరు అందులో ఒక స్కిల్, ఎక్స్పర్టైజ్, అందరికీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు పెంచుకుంటే మంచి కెరీర్ ఉంటుంది. మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? డెఫినెట్లీ మంచి కెరీరే చూస్ చేసుకున్నారండి. ఎందుకంటే లైక్ జస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, యూకే కానీ యుఎస్లో లాగా, ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి వీళ్ళకందరికి కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది మన దగ్గర కూడా. ఎందుకంటే యాజ్ అన్ ఆర్గనైజ్డ్ కెరియర్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, గుడ్ కెరియర్ కంటిన్యూ చేయమంటాను. రామ్మోహన్ అడుగుతున్నారు, బర్జర్ పెయింట్స్, టాటా గ్లోబల్, కోరమాండల్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? అంటే న్యూ హైస్ టచ్ అయిన స్టాక్స్ అండి ఆల్ 3. మనం రికమెండ్ చేసిన స్టాక్స్ ఇటు బర్జర్ పెయింట్స్ కానీ, టాటా గ్లోబల్ కానీ, కోరమాండల్ కూడా మనం రికమెండ్ చేసిన దగ్గర నుంచి దాదాపు 30-40% కూడా పెరిగినాయి స్టాక్స్ అనమాట. ఆల్రెడీ ఇది వరకు కొనుంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉంటే కనుక తిరిగి ఎంటర్ అవ్వమంటాను, బట్ వెయిట్ ఫర్ 10% కరెక్షన్ ఫ్రమ్ హియర్ టు. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ 30,500 తీసుకున్నారు 225 రూపాయలు ప్రీమియంతో. సో ఎక్స్పైరీ 6/2/2020. సో ఇంకా 3 రోజులు ఉంది, ఏం చేయాలి? ఎక్స్పైరీ డెఫినెట్లీ అది ఆయన అనుకోవటం 0 అయిపోయినా అయిపోతున్నాయి. సో రాంగ్ ఆప్షన్లో ఉన్నారు మీరు. సో బ్యాంక్ నిఫ్టీ ఎంత వీక్గా ఉందో మనం అందరం చూస్తున్నాం. ఐఆర్సీటీసీ కొన్నారట 1100 రూపీస్లో, చక్రధర్, హోల్డ్ చేయొచ్చా ఇది షార్ట్ టర్మ్ కోసం? ఖచ్చితంగా హోల్డ్ చేయమంటాను. అంటే షార్ట్ టర్మ్ వ్యూ పెట్టుకోవద్దండి మరి, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లిస్టింగ్ తర్వాత ఫస్ట్ టైం ఇంత మంచి ర్యాలీ వచ్చింది లాస్ట్ 1 మంత్లో, బట్ ఎవ్రీ డిక్లైన్లో ఫ్రెష్గా కూడా కొనొచ్చు. స్టాక్ కెన్ ఈజీలీ టచ్ 1400-1500 రూపీస్ మేబీ నెక్స్ట్ 6-9 మంత్స్. లావణ్య అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా ఈ కరెక్షన్స్లో కొనుక్కోవచ్చా 1 ఇయర్ కోసం?
డెఫినెట్లీ కొనొచ్చండి. ఆల్రెడీ స్టాక్ మనకు 25 నుంచి 21 దాకా పడుతుంది చూసాం. మేబీ 21 నుంచి 19 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి, యుల్ మేక్ గుడ్ మనీ. ఎస్ఆర్ఎఫ్ గురించి అడుగుతున్నారు దుర్గా. సో ఎస్ఆర్ఎఫ్ ఈ రేట్లో 1-2 ఇయర్స్ హోల్డింగ్ కోసం కొనుక్కోవచ్చా? హై ప్రైస్ స్టాక్ అండి, వాళ్ళ రిస్క్ కెపిటైట్ ఎంత ఉందో చూడాలన్నమాట. ఎందుకంటే 3-4 ఇయర్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎస్ఆర్ఎఫ్ కంటిన్యూస్గా హైస్ ఫామ్ చేసి పైకి వచ్చింది. చాలా బాగా పెరిగిన స్టాక్, అదే పెరిగిన స్టాక్, అందుకని కాషియస్గా ఉండమంటారు. ఇవాళ రిజల్ట్ ఉంది, సో అబ్జర్వ్ ది రిజల్ట్, రిజల్ట్ తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సునీల్ బాబు, ఎస్ బ్యాంక్ ఉన్నాయట, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ రెడీ టు టేక్ రిస్క్ కొనుక్కోవచ్చు ఇక్కడ? రిస్క్ తీసుకుంటే షుడ్ బి వెరీ క్వాలిటీ స్టాక్స్ అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. సో మనం చెప్పేది ఏంటంటే, స్టాక్ పెరుగుతున్న దాంట్లో మీరు కొన్ని స్టాప్ లాస్ పెడితే దాని రిస్క్ అంటాం, ఫాలింగ్ స్వర్డ్ని మీరు క్యాచ్ చేస్తే దాని గ్యాంబుల్ అంటారండి. ఇట్స్ నాట్ ఎ రిస్క్. సో యువర్ గ్యాంబ్లింగ్ రిస్క్ తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళి వెళ్ళి కరోనా వైరస్ వాటేసుకుంటారండి ఎలా అండి? సో డోంట్ టేక్ సచ్ రిస్క్. ప్రాణాంతకమైన రిస్క్లు తీసుకోకూడదు. రిస్క్ తీసుకుంటే డెఫినెట్లీ మనకి ఏ రంభ దొరుకుతుంది అనుకుంటే తీసుకోవచ్చు, బట్ అదర్వైజ్ ఇలాంటి ప్రాణాంతకపు పనులు మాత్రం చేయొద్దు. చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లో. కీప్ వాచింగ్ టీవీ 5.